అర్థం కాలే నాకు. అన్న మేర్ బాని ఏముంది నాకు అర్థం కాదు. ఆటోమేటిక్ అన్నయ్య బాబు, నేను ఏమంటున్నా అంటే అది ఎంత వస్తుందా, మనదే కదా. దాని పేరు డెవల్యూషన్ ట్యాక్స్ అని పెట్టిన దుర్మార్గం. దాని ఎగ్జాక్ట్ టర్మ్ ఏంటంటే షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్. ప్లీజ్ నోట్ మిస్టర్ రావుల్, ఐ రిక్వెస్ట్ యూ, షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్, దిస్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ కండిషన్. ఇది ఎవరి రాజ్యాంగ హక్కు, రాష్ట్రాల యొక్క రాజ్యాంగ హక్కు. దీన్ని గోల్మాల్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు, చాలా చేసినారు. చాలా పన్నులు ఏం చేస్తున్నారు, సెంట్రల్ ట్యాక్స్ రూపంలో తీసుకోకుండా సెస్ల రూపంలో తీసుకొని రాష్ట్రాలను ముంచుతున్నారు. ఇది ఫ్యాక్ట్, ఇది రాయి, ఇది నిజమా కాదా చెప్పాలి, దమ్ముంటే. నేను ఏమంటున్నా అంటే మాట్లాడదాం, నాకు అల్లరి నారాయణ కూడా మాట్లాడినరు, దాని పాసిబిలిటీ ఏంది, ఎంతవరకు పోగలుగుతాం ఆలోచన చేద్దాం. ఇప్పుడైతే అంత ఓపెన్ అయిపోతుంది బ్రహ్మాండంగా, ముందుకు పోవచ్చు కదా మంచిగా హ్యాపీగా. తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. చెప్తున్నా నీకు ఓపెన్గా చెప్తున్నా కదా, నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తూ ఉంది. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. ఇంత ఓపెన్ కుండబద్దలు కూడా చెప్తున్నా కానీ చెప్తారా ఇట్లా. నేను ఏమంటున్నా అంటే ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, దానిపై ఇష్యూ లేదు కదా. ఒక్కరు ఒక్కలే బాబు నీ వెనక మాట్లాడు, చాలా సంతోషం కదా మేము వద్దంటున్నామా. గోదావరి మీద నాకు ఇంకో కమిటీ వేసిన ఈ మధ్యనే, ఎక్స్పర్ట్స్ కమిటీ. గోదావరిలో మా వాటా పోను, మాకు 650 టిఎంసీల సర్ప్లస్ వాటా కావాలని అడుగుతున్నాం కేంద్రాన్ని. ఎస్ ప్లీజ్ రాయాలి మీరు, ఎందుకోసం మాట్లాడితే కావేరి గోదావరి కావేరి అని మాట్లాడుతున్నారు. ఇక మన అవసరాలు తీరితే కదా పూర్తి స్థాయిలో. ఇలా మాకు తాగునీటికైనా సాగునీటికైనా పరిశ్రమల నీళ్ళకైనా మరోదానికైనా గోదావరి తప్ప ఇంకో దిక్కు లేదు. కాబట్టి మేము గోదావరి బేసిన్లో ఉన్నాం, దాదాపు 500 కిలోమీటర్ల పైచిల గోదావరి తెలంగాణలో ప్రవహిస్తుంది.